ప్రభునందు ప్రియమైన మీ అందరికీ షలోమ్. బావున్నారా? మనం ఏ పని చేస్తున్నా మనకు జ్ఞానం కావాలి. చదువుకునే బిడ్డలకు చదువుకోవాలంటే జ్ఞానం కావాలి. ఉద్యోగం సంపాదించాలంటే, ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే జ్ఞానం కావాలి. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఇచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలంటే జ్ఞానం కావాలి. ఒక చక్కని జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి అంటే జ్ఞానం కావాలి. వివాహం అయిన తర్వాత కుటుంబాన్ని నిర్మించుకోవాలి అంటే జ్ఞానం కావాలి. వ్యాపారం చేయాలంటే జ్ఞానం కావాలి. ఈరోజు మనిషి ఏది చేయాలన్నా ఖచ్చితంగా ఆ మనిషికి జ్ఞానం కావాలి. ఒక సంఘాన్ని స్థాపించాలన్నా, సంఘాన్ని నడిపించాలన్నా జ్ఞానం కావాలి. అయితే జ్ఞానం మనిషికి ఎక్కడ దొరుకుతుంది? బైబుల్ సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని చెప్పి. దేవుడు సొలొమోనుకు పరిపాలన చేయడానికి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అలా రాజ్యాన్ని ఇచ్చినప్పుడు సొలొమోనుకు బహు చిన్న వయసు. వయసు చిన్నది, అనుభవం చిన్నది, చేయాల్సినటువంటి పని లేదా కలిగి ఉన్న బాధ్యత చాలా పెద్దది. అప్పుడు సొలొమోన్ చేసింది ఏదో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత నా శక్తికి, యుక్తికి, వయసుకు మించినది. కాబట్టి ఈ రాజ్యాన్ని పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం కావాలి అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, సాగిలపడ్డాడు. జ్ఞానం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎంతగా జ్ఞానాన్ని ప్రసాదించాడో తెలుసా? సొలొమోను వంటి జ్ఞాని భూమి మీద లేడు అన్నంతగా, గతంలోనూ ఆ తర్వాత కూడా అంతటి జ్ఞాని లేడు అన్నంతగా దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నిచ్చాడు. ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించి నీకు కూడా జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నీ జ్ఞానానికి మించినటువంటి బాధ్యతలు నీకు ఇచ్చారేమో, కుటుంబం నిర్మించుకోవడానికి నీ జ్ఞానానికి మించినటువంటి సమస్యలు నీ కుటుంబం నిండా ఉన్నాయేమో, చదువుకుంటున్న నీకు నీ జ్ఞానానికి మించినటువంటి సబ్జెక్ట్స్ ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో, లేదా ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి సమస్యకు నీ జ్ఞానం సరిపోవటం లేదేమో, వాటిని తీర్చుకోలేకపోతున్నావేమో, అయితే కొలొస్సెలోకి రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యొద్ద గుప్తమై ఉన్నవి అని బైబిల్ సెలవిస్తుంది. అనగా నీకు నాకు మనకు కావలసినటువంటి జ్ఞానం దేవుని దగ్గర ఉంది. ఈరోజు దేవుడు నాకు మహాకృపను బట్టి అతి పెద్ద సంఘాన్ని ఇచ్చాడు. ఇంత పెద్ద సంఘాన్ని నడిపించాలి అంటే దానికి ఎంత జ్ఞానము వివేకం కావాలో. మరి ఇది ఎలా సాధ్యమైందంటే కేవలం దేవుని యొక్క సహాయం తీసుకోవడం వల్ల, ఆయన పాదాల సన్నిధిలో ప్రార్థించటం వల్ల ఈ జ్ఞానం ఈ సేవకునికి ఇవ్వబడింది. కాబట్టి ఒకవేళ ఈరోజు మీకు జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే ప్రభువుకు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. రెండోదిగా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని బైబిల్లో ఉంది కదా. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహించుకునుటయే అని కూడా బైబిల్లో ఉంది. చెడుతనాన్ని అసహించుకుంటేనే జ్ఞానం దేవుడు మనకు ప్రసాదిస్తాడు. చెడు పనులు చేస్తూ, చెడుతనము కలిగి, చెడు ఆలోచనతో, చెడు చూపులతో జీవిస్తున్నట్లయితే జ్ఞానాన్ని మనం పొందుకోలేం. కనుక తెలిసిన కలిగి ఉన్న ప్రతి తప్పును, ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుని యొక్క జ్ఞానం పొందుకోవడానికి ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించు జ్ఞానముతో మీ జీవితాలను కొనసాగించవలసిందిగా మనవి చేస్తూ అట్టి కృప కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఏంటంటే, జ్ఞానము కొదువుగా ఉన్నాడన అడగమన్నావు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ చేతిలోనే గుప్తమై ఉన్నవి అని సెలవిచ్చావు. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించటము. ఈ అద్భుతమైన సత్యాలు మాకు తెలియచేశావు. మాలో చెడుతనము ఉన్నట్లయితే నీ జ్ఞానాన్ని మేము అనుభవించలేము. కనుక మేము కలిగి ఉన్న ప్రతి చెడుతనాన్ని విడిచిపెట్టి తెలిసి తెలిసి తప్పు చేయకుండా మీ జ్ఞానము కలిగి మాకు ఇవ్వబడిన ప్రతి బాధ్యతను చక్కగా నిర్వర్తించు శక్తి మాకు దయచేసి ఈ దినమంతా, జీవిత కాలమంతా అజ్ఞానులు వలె కాక జ్ఞానము కలిగి జీవిస్తూ నిన్ను సేవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు అనుగ్రహించు జ్ఞానమును పొందుకొని విజయము సాధించమని, ఇతరులకు మాదిరిగా జీవించమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.